ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగాక. ప్రభుని యేసుక్రీస్తులో మీ అందరికీ శుభము కలుగును గాక. బాగున్నారండి? ప్రత్యేకించి గడిచిన 6 దినాలు సువార్త పరిచయంలో దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. నిన్నటి దినాన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తని విని ఒక అన్యుడు మాకోసం నాకోసం ప్రార్థన చేయండి అని ఆహ్వానించాడు. వారి ఇంటికి వెళ్ళినాక ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఆ ఇంటిలో ఆయనే పనిచేసే వ్యక్తి కాబట్టి కష్టపడే వ్యక్తి. సడన్గా ఒకరోజు వేనీళ్ళు హీటర్తో పెడుతున్నప్పుడు ఆ హీటర్ ఆఫ్ చేసి తన తల్లికి ఆ నీళ్లు తీసుకుపోయి పెడుతున్నప్పుడు అలా పెట్టే క్రమంలో ఒకసారిగా స్లిప్ అయి కాళ్ళ మీద పడేసరికి బాగా కాలిపోయిందండి. కాళ్ళు బాగా బర్న్ అయిపోయింది, పూర్తిగా రక్తంతో నిండిపోయినది. దాదాపు 20 రోజుల నుంచి ఆయన సఫర్ అవుతున్నాడు. మరి మేము సువార్తకు వెళ్ళినప్పుడు ఆయన నా దగ్గర నా కోసం ప్రార్థన చేయండి సార్, నేను త్వరగా కోలుకోవాలని, బాగైన వెంటనే మందిరానికి వస్తానన్నాడు. కనుక దయచేసి మీరందరూ కూడా ఆ వ్యక్తి కోసము ప్రార్థించండి. నిన్నటి దినన్న జరిగిన సంఘటనని మీ ముందు పడండి. రైట్, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విందాం. కీర్తనలు 56:4. దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో భయము ఎప్పుడు వస్తుందంటే మనలో విశ్వాసం తక్కువ ఉన్నప్పుడు. దేవుని యందు మనము నమ్మకం ఉంచినప్పుడు భయము మన దగ్గరికి రాదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి మనకి ఇలాగ వస్తుందని మనం ఊహించం, పరిస్థితి ఇలాగ జరుగుతుందని ఎప్పటికీ మనం ఊహించం. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి వారైనా భయపడక తప్పదు. వారికి వచ్చే ఆ సమస్యను బట్టి, ఆ కష్టాన్ని బట్టి, ఆ బాధలను బట్టి ఖచ్చితంగా భయపడుతూ ఉంటారండి. ప్రియులారా, మీ జీవితాల్లో ఒకవేళ ఎటువంటి కష్టంలో మీరు వెళ్తున్నారో, ఆ కష్టాన్ని బట్టి భయపడుతున్నారో, లేదా మీ పిల్లల్ని బట్టి మీరు భయపడుతున్నారో, లేదా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతున్నారో, మీకున్న రోగాన్ని బట్టి భయపడుతున్నారో, అయితే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా భయపడాల్సిన అవసరము లేదు. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అయ్యా రోజు మీ వాగ్దానం వింటున్నాను, దాదాపు నాకు 30 లక్షల దాకా అప్పు ఉంది, అయితే ఈ అప్పులు తీర్చలేమనే అపనమ్మకము. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు వారికి భయంకరంగా భయపడేవాడిని, అలా దాంకునే బ్రతికేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ వాగ్దానం వింటున్నానో, ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నా. చాలా ఆశ్చర్యం వేసిందండి. చూడండి, ఒక వ్యక్తిలో వాక్యం వినుట ద్వారా విశ్వాసం వచ్చింది. ఇప్పుడు అతను అంటున్న మాట ఏంటంటే, ప్రతిరోజు నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, అద్భుతంగా నాకు తెలియకుండా ధైర్యం వస్తుంది, నా అప్పులు పోతుందని నాకు నమ్మకం ఉంది, బ్రతకాలని ఆశ ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఏ విధమైన చేతనైన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ 5 నిమిషాలు వర్తమానము అనేక మంది జీవితాలని బాగు చేయాలని నా ప్రార్థనల గదిలో దేవుని సన్నిధిలో రోధిస్తానండి. ఏదో యూట్యూబ్ ఛానల్లో కనబడాలని కాదు, కానీ మేము పబ్లిసిటీ కావాలని కాదు, కానీ అనేక మంది జీవితాలు వెలిగించబడాలి, అనేక మంది కుటుంబాలు దేవుని చేత మహింపరచబడాలి. కాబట్టి ఆ వ్యక్తి అన్నప్పుడు నిజంగా నా సంతోషమై దేవుని స్తుతించాను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఎట్లా ధైర్యం వచ్చిందండి? అతను వాక్యం విన్నాడు, ప్రార్థన చేశాడు, ధైర్యం వచ్చింది. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు తప్పకుండా ఈ వాగ్దానం వినండి. విన్న తర్వాత ప్రార్థించండి. మీ పరిస్థితుల్ని మార్చగలన దేవుడు యేసయ్య. ఒకవేళ మనుషులు అంటారు, ఇంక నీ జీవితం అయిపోయింది, ఎవరు నిన్ను కాపాడలేరు అంటారు, నా యేసయ్య అంటున్నాడు, నిన్ను బ్రతికించడానికి నా యేసు సమర్థుడు, ఇంకంతే నీ జీవితం పతనము, అప్పులు కట్టలేవు, నాశనం అయిపోతావు అంటారు, కానీ నా యేసయ్య నిన్ను లేవనెత్తడానికి సమర్థుడండి. కనుక ఏ స్థితిలో మీరు భయపడకండి, ప్రార్థించండి. అట్టు కృప దేవుడిచ్చిన ప్రార్థించద్దాం. తండ్రి నీకు వందనలయ్యా,
ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరైతే వాగ్దానం వింటున్నారో వారందరి జీవితాల్లో మీరు అద్భుతం జరిగించండి. యెషయా ప్రాముఖ్యంగా నాయన చాలామంది నేను ఆరోగ్యపరంగా అనారోగ్యంతో సఫర్ అవుతున్నాయినా, వారికి ఉన్న రోగాన్ని బట్టి భయపడుతున్నారయ్యా. నీ శిలువ రక్త వారిని తాకని కాక నరాల్లో ఎముకల్లో జీవం పోయాను నా ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్లో నా ప్రభా సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడలకి మీరు తోడున్న ప్రభా. మేము కూడా ఎక్కడెలా సువార్త ప్రకటించామో ఆ స్థలాలు ఆ గ్రామాలు రక్షించబడాలి. యెషయా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడల్ని, వివాహం దినం జరుగుకున్న బిడ్డలు దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.